వెంచమూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను ఆకస్మిక తనిఖీ చేశారు వ్యవసాయ వ్యవహారాల సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి. రైతులకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో అధిక వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతర్ల చేతివాటం వల్ల నష్టపోతున్న ప్రజానీకం నకిలీ చలనాలకు అడ్డాగా మారుతున్నారు. రిజిస్టర్ ఆఫీసులు ప్రభుత్వాలు అవినీతి పాలన లేకుండా చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం శూన్యంగా కనపడుతుంది. ప్రభుత్వాలకు వెళ్లాల్సిన ఖజానా వారి జేబుల్లోకి వెళ్లడం గమనార్హం. స్టాంపులు బ్లాండ్లు ఇష్టానుసారంగా అమ్మకం జరుగుతున్న తరుణంలో ఆగ్రహించిన అంబటి కృష్ణారెడ్డి ప్రతి రిజిస్టర్ ఆఫీసుపై తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆయన వెల్లడించారు. మేము రానే మేము ఈ రోజు వచ్చే పరిస్థితి కూడా ఎందుకు ఏర్పడిందంటే, మేము 10 రోజులప్పుడు ఇదే వింజమూరులో ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఈ పరిస్థితులు ఉన్నాయని కూడా మాకు కొన్నిసార్లు తెలిసిన సందర్భంగా మరి ఒక 4-5 రోజుల ముందు ఇక్కడ సంబంధించి మీడియా సోదరులు పత్రికా విలేకరులు అన్న మీరు 10 రోజులు వచ్చి మాకు ఇక్కడ చెప్పినారు రిజిస్టర్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో. ఈ రిజిస్టర్ ఆఫీసులో పూర్తిగా రైతర్ల హ్యాండ్ ఓవర్లో ఉంది. ప్రతి ఒక్క రైటర్ కూడా 5,000, 10,000, 15,000 కూడా ఎక్కువ తీసుకుంటున్నారని మాకు సమాచారం ఇచ్చిన కారణంగా ఈరోజు మీ వింజమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి మేము రావడం జరిగింది. మరి 2 రిజిస్టార్లలో ఒక రైతు 2,200, ఒక రైతు 7,500 ఇలాగ మరి ఎంత నష్టం రైతుకు జరుగుతుందో మీరు బాగా ఆలోచన చేయండి. ఒక రైటర్ వచ్చేసి రిజిస్టార్ మీద రిజిస్టార్ వచ్చేసి రైటర్ మీద పెట్టేది ఉండకూడదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా చెప్తున్నా మీరు ప్రతి ఒక్కరికి రసీదు వేయండి. ఏ జరిగినా అని మాకు విలేకరులు పత్రికా సోదరులు ఉన్నారు, మాకు ఎప్పుడు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చే ఇమీడియట్గా మేము వస్తాము. ఏదైనా జరిగింది అని ప్రూఫ్ అయితే ఆ రికార్డు ద్వారా నేను డైరెక్ట్ సీఎం ఆఫీస్కు చెప్పి వెంటనే 10 నిమిషాల్లోనే అయినా అధికారుల మీద చర్య తీసుకునేదానికి కూడా నా ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి నేను ఒకటే చెప్తున్నా, మీ ఆఫీసుకు సంబంధించి ఏ రైతు కూడా అన్యాయం జరగకూడదు. ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతు మొహంలో సంతోషం చూడాలని ఒక ముఖ్యంగా ఆయన ఆకాంక్ష నెరవేరాలని ఈరోజు ప్రభుత్వం ఆయన పాలన చేస్తున్న సందర్భంగా ఏ వ్యక్తికి కూడా మా దృష్టికి వచ్చిన వెంటనే మేము చర్య తీసుకునేదానికి ఖచ్చితంగా మీకు ఇబ్బంది జరుగుతుందని మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక రైతు సొమ్ము అంటే ఒక విషయంతో సమానము. నేను కూడా 15 ఏళ్ళు వ్యవసాయం చేసిన ఈరోజు కూడా నేను వ్యవసాయం చేస్తాను చాలా.